ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి. మొత్తం అంతా ఈ భూములంతా కొట్టేయబోతున్నారు, దోచుకెళ్ళబోతున్నారు అని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. యాజ్ ఎ సీఎం మీరు ఏం చెప్పగలుగుతారు, ప్రజలకు ఏం ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతారు ఈ పర్టికులర్ ఇష్యూ మీద? బేసిక్లీ ప్రజల మనోభావాలతో ఈ మాదిరిగా అబద్ధాలు చెబుతూ రాజకీయ స్వార్థంతో ఇలా చేయడం అన్నిటికన్నా దారుణమైన పని. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో దాట్ వీ విల్ బీ సూయింగ్ దెమ్. ఎందుకంటే ఇది చాలా తప్పు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి? పేర్లోనే ఉంది, టైటిలింగ్ యాక్ట్ అని. అంటే మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం, మీ భూముల మీద మీకు సర్వహక్కులు కల్పించే కార్యక్రమమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ ఎ ప్రాసెస్. ఫస్ట్ అది చేయాలి అని అంటే, ఆ యాక్ట్ రావాలి అని అంటే, ఎన్ఫోర్స్ కావాలి అని అంటే, ఫస్ట్ ఏం జరగాలి? ఫస్ట్ మీ రికార్డ్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,000 రెవెన్యూ విలేజెస్లో రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ కావాలి. ప్రతి రెవెన్యూ విలేజ్లో సర్వే పూర్తి కావాలి. వాళ్ళ వాళ్ళ భూ యజమానులకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి. సర్వే రాళ్ళు పాతాలి, సర్వే పూర్తి చేయాలి, సబ్ డివిజన్స్ అప్డేట్ కావాలి, అప్డేట్ కావాలి, మ్యూటేషన్స్ అప్డేట్ కావాలి. ఆ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఆ రైతులకు చేతిలో పెట్టాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వీళ్లకు, ఈ భూ యజమానులకు కానీ ఈ రైతులకు కానీ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ, గవర్నమెంట్ ఇచ్చే భరోసా, నీ టైటిల్ అబ్సల్యూట్లీ క్లియర్ టైటిల్, నువ్వు ఎవరికైనా ఈ భూమిని అమ్మచ్చు, ఎవరికైనా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు, చేసేటప్పుడు నీకు ఎటువంటి సమస్య వచ్చినా, టైటిల్స్లో ఫాల్ట్ అనేది ఎక్కడైనా కనిపించినా గవర్నమెంట్ గ్యారంటీ. ఇన్ఫ్యాక్ట్ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో. దిస్ ఇస్ ఎ టైటిల్ ఇన్సూరెన్స్ యాక్ట్ కూడా. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్, ఒక పెద్ద రిఫార్మ్ సంస్కరణ. ఎందుకనంటే ఈరోజు సమస్య ఏంది, ఈరోజు నువ్వు మీరు భూములు కొంటారు, మీ రికార్డ్స్ కరెక్ట్గా నువ్వు కొన్న, మీరు కొన్న భూములు పత్రాలు కరెక్టా కాదో, మీకు కరెక్ట్ అవునా కాదో తెలియదు. రేపు పొద్దున మీరు కొనిన తర్వాత ఎవడో ఇంకొకడు ఎవడో నాది ఈ ల్యాండ్ అని చెప్పి ఇంకొకడు ఎవడో వస్తాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే దానికి నువ్వు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతారు, కోట్ల చుట్టూ తిరుగుతారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ కన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇక్కడే చాలామందికి డౌట్లు వస్తున్నాయి. సర్వే అంటూ చేస్తే ఆ భూమి నాకుండా, నాది కాకుండా అయిపోతుందేమో, సర్వే చేస్తే ఇంకోళ్ళ పేరు మీద వస్తుందేమో, సర్వే అయిపోయిన తర్వాత టైటిల్ మనకి టైటిల్ రికార్డ్ చేసి ఇచ్చేటప్పుడు ఓన్లీ జిరాక్స్ కాగితాలు ఇస్తారేమో, జిరాక్స్ కాగితాలు ఇస్తే నా ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఇలాంటి అనుమానాలన్నీ వస్తున్నాయి. బీయింగ్ ఏ సీఎం, లేకపోతే ఈ రిఫార్మ్స్కి సంబంధించిన ఆలోచన చేసి తీసుకొస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా, అధినేతగా, మీరు ప్రజలకు ఏమే ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతారు? ఒక లేమెన్ ఉంటాడు, ఆ లేమెన్కి ఏం భరోసా ఇవ్వగలుగుతారు? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రజనీ, టూ థింగ్స్. సీ, ల్యాండ్కి సంబంధించి సర్వే, ల్యాండ్కి సంబంధించి సరిహద్దురాలు వాళ్ళ సమక్షంలోనే పెట్టి వాళ్ళ భూములు డిమార్కేట్ చేసి డాక్యుమెంట్స్ వాళ్ళకే ఇస్తారు ఇన్ ఫిజికల్ ఫామ్. దిస్ ఇస్ సెపరేట్ యాక్ట్, దిస్ ఇస్ సెపరేట్ స్టోరీ. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసి గొప్ప వెసులుబాటును కూడా తీసుకొచ్చినాం. గ్రామ సచివాలయాలు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద, ఆఫీస్ కింద పనిచేసే గొప్ప మార్పు కూడా తీసుకొచ్చాం. ఈ రికార్డ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసి కూడా 9 కార్డ్ 2 అనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా వి ఈజ్డ్ ఇట్ అవుట్. ఇది సెపరేట్ స్టోరీ. ల్యాండ్ టైటిలింగ్ ఇస్ సెపరేట్ స్టోరీ. ల్యాండ్ టైటిలింగ్ అనేది మీకు భరోసా ఇస్తుంది. అది యాక్ట్. ఈ యాక్ట్ ద్వారా భూ యజమానులకు ఒక భరోసా ఉంటుంది, నా టైటిల్స్కు గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది కాబట్టి నేను టైటిల్ను ఎవరికైనా అమ్మినా, నేను ఎవరి దగ్గరైనా కొనుక్కున్నా, ఈ టైటిల్స్ ఆథెంటిక్ టైటిల్స్, ఈ టైటిల్స్లో ఫ్లా లేదు, నేను భూములు కొనుక్కుంటే నేను నష్టపోను,
నష్టపోతే ఇన్సూరెన్స్ కూడా నాకు వస్తుంది. దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది సెపరేట్ స్టోరీ. అది ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ కావాలి. 17,000 రెవెన్యూ గ్రామాల్లో పూర్తిగా ప్రతి రైతుకు కూడా ఈ సర్వే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి భూ యజమానికి కూడా కంప్లీట్ చేసి ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దాన్ని నోటిఫై చేస్తాం అదే గ్రామ సచివాలయంలోనే. సో ఇట్స్ ఎ ప్రాసెస్. అదంతా అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అండ్ అస్ ఫర్ అస్ మీరు అన్నారు చూసిన రిజిస్ట్రేషన్ అనే దాని గురించి ఇంకొక టాపిక్ ఎత్తారు. రిజిస్ట్రేషన్కు సంబంధించి ఇంతకుముందు కార్డ్ 1 అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా సులభకరం చేస్తూ కార్డ్ 2 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చింది. థ్రూఅవుట్ ది కంట్రీ జరుగుతూ ఉంది ఈ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. ఈ చేంజ్ అనేది ఇది మన రాష్ట్రానికి పరిమితమైంది కాదు, థ్రూఅవుట్ ది కంట్రీ కూడా అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్న చేంజ్ ఇది. ఇంతకుముందు కార్డ్ 1 అనే ప్రాసెస్ ద్వారా జరిగేది, ఇప్పుడు కార్డ్ 2 అనే ప్రాసెస్ ద్వారా రిజిస్ట్రేషన్. ఐ టెల్ యూ వాట్ ది డిఫరెన్స్ ఇస్. దెర్ ఇస్ అ స్టాండర్డ్ డాక్యుమెంట్. ఈ రకమైన స్టాండర్డ్ డాక్యుమెంట్స్ను అవైలబుల్గా ఉంటాయి. ఈ అవైలబుల్ ఇండియా జరుగుతుంది. త్రూఅవుట్ ఇండియా కాంట్రవర్సీ ఆంధ్రప్రదేశ్ చెప్తా. అది చంద్రబాబు నాయుడు చేయాలనుకుంటున్నాడు కాబట్టి కాంట్రవర్సీ అవుతుంది, జరుగుతుంది. సో ఆ డాక్యుమెంట్ అనేది అవైలబుల్గా ఉంది. ఆ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారు? మీరు మీ పర్టికులర్స్ ఫిల్ చేస్తారు, మీరే ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుని స్టాండర్డ్ ఫార్మాట్లోకి ఆల్రెడీ వచ్చింది, గ్యాప్స్ మీరు ఫిల్అప్ చేస్తూ మీరు రాస్తారు. రాసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని బయ్యరు సెల్లరు ఇద్దరు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు పోతారు. పోయి అక్కడ మీరు అంతా చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత మీకు ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా మీకే ఇస్తారు. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఏదో జిరాక్స్ కాపీలు, ఇవన్నీ తప్పుడు మాటలు. ఒరిజినల్ ఇస్తారు. 9 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. ఎస్, మరి కాంట్రవర్సీ ఫ్రెష్గా వస్తుంది. కాంట్రవర్సీ వీళ్ళు చేయాలని, ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడు అనంటే అబద్ధాలను ప్రొపగేట్ చేయడం. ఏదో జరిగిపోతూ ఉంది అని ఏదో జరిగిపోతూ ఉందన్న ఒక కల్పన ఇవ్వడం, కేవలం రాజకీయాల కోసం ఇంత దిగజారిపోవడం అన్నది చాలా 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 అన్యాయమైన విషయం, దారుణమైన విషయం. అంటే ఒక పేదవాడు ఆంధ్రప్రదేశ్లో సో మచ్ సో దాట్ ఈసీఐ మీన్ ఈసీ అస్ రిజిస్టర్డ్ డైరెక్ట్లీ సిఐడి కేసెస్ ఎంక్వైరీ చేయమని చెప్పి సిఐడి కేసు ఇచ్చింది చంద్రబాబు నాయుడు మీద, ఈ ప్రొపగాండా మీద, ఇటువంటి ఫాల్స్ ప్రొపగాండా మీద. వాళ్ళు కూడా అంటే ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారని దానికి ఇంతకన్నా నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండి ఒక సెంటు భూమి ఒక అర్ధెకర పావు ఎకరు ఉండే ఒక పేదవాడు, వాడి ఆలోచన శక్తి మేరకు నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఆ భూమి మీరు సర్వే చేయొచ్చు, యాక్ట్ పెట్టచ్చు, టైటిల్ తీసుకురావచ్చు, ఏమైనా సంస్కరణలు ఏమైనా తీసుకురావచ్చు. ఆ పేదవాడికి ఉన్న సెంటు భూమి అర్ధెకర పావు ఎకర భూమి ఉన్నవాడికి వాడి నా భూమి నా కిందే ఉంటుందని ధైర్యంగా భరోసాతో ఉండొచ్చా? మీరు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు? భరోసాగా ఇవ్వడమే కాదు రజని, హోల్ ప్రాసెస్ ఇస్ భరోసా ఇవ్వడమే కాదు, డబల్ భరోసా ఇవ్వడం. సింగిల్ భరోసా కాదు, డబల్ భరోసా ఇవ్వడం. అంటే నీ టైటిల్ అబ్సల్యూట్లీ ఆథెంటిక్ టైటిల్ అని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నా గవర్నమెంట్. నువ్వు క్రయ విక్రయాలు చేస్తే రేపొద్దున ఎవడైనా నువ్వు నాకు ఫాల్టీ టైటిల్ అమ్మినావు అని ఎవడైనా నీ మీద కేసు వేస్తే, నిన్ను సూ చేస్తే గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ అండ్ కాంపెన్సేట్ యూ అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది. ఇది దిస్ ఇస్ ఎ రిఫార్మ్. గతంలో ఎవడు చెయ్యని రిఫార్మ్. ఈరోజు 15,000 మంది సచివాలయాల్లో సర్వేలను పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చి 100 సంవత్సరాల కిందట జరిగిన సర్వేను మళ్ళీ ఇప్పుడు చేపిస్తూ ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు వాళ్ళకు వచ్చేట్టుగా ఉండేట్టుగా దానికి గ్యారంటీ ఇస్తూ, ఇట్స్ ఇస్ అ హ్యూజ్ రిఫార్మ్, పెద్ద సంస్కరణ ఇది. ఏ రకంగా చదువుల్లో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా వైద్యంలో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా వ్యవసాయంలో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా మహిళా సాధికారతలో తీసుకొస్తూ ఉన్నామో, ఏ రకంగా సామాజిక న్యాయంలో తీసుకొస్తూ ఉన్నామో,
అదే మాదిరిగా ఇది కూడా అలాంటిదే. ఏ రకంగా హౌసింగ్లో తీసుకొస్తా ఉన్నాం, ఇది కూడా అలాంటి రిఫార్మే. ఇట్స్ బిగ్ రిఫార్మ్. ఇన్ఫ్యాక్ట్ నీకు అమెరికాకి అమెరికాకి అట్లా పోయి విదేశాలకు పోయినా ఉనంటే నీకు ఎందుకు లిటిగేషన్స్ కనిపించవు? వెస్టర్న్ వరల్డ్లో, అమెరికాలో నువ్వు ఏదైనా భూములు కొన్నారనుకో, మీరు ఎందుకు డిస్ప్యూట్స్ ఉండవు? ఎందుకు ఉండవు? మామూలు సాధారణ, బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ దేర్. మన దగ్గర లేవు. వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం సమాధానం చెప్పు? సి, ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలని తపన ఉంది. రజనీకి మంచి టైటిల్స్ ఇవ్వాలి అని చెప్పి నాకు తపన ఉంది. ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయాలి ఇది. దీన్ని చెయ్యాలి అని అంటే ఇట్స్ అ హెర్కూలియన్ టాస్క్. ప్రతి గ్రామంలో ఒక సర్వేయర్ని తీసుకొచ్చాం. సర్వేయర్ లేని పరిస్థితి నుంచి, మండలానికి ఒక సర్వేయర్ కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సర్వేయర్ని తీసుకొచ్చడం, ఇవన్నీ చేస్తేనే చేయగలుగుతాం. ఇవన్నీ చేసి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి, చేసినప్పటికీ కూడా ఇట్ టేక్స్ టైం. ఈరోజు వేసిన విత్తనం ఇవి పూర్తి కావడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. పూర్తిగా అన్ని రకాలుగా కంప్లీట్గా అయ్యి ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎఫెక్టివ్లీ, ఎస్ ఈరోజు నుంచి గవర్నమెంట్ నీకు గ్యారంటీ ఇస్తుందనే పరిస్థితిలోకి రావాలనంటే ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ కావాలి. సర్వేలు మీకు అన్ని రకాలుగా కంప్లీట్ చేసి, సబ్ డివిజన్స్ చేసి, మ్యూటేషన్స్ పూర్తి చేసి, మీ చేతుల్లోకి అది ఇచ్చి, అబ్జెక్షన్ లేదు అని చెప్పి దాన్ని డిస్ప్లే చేసి, దానికి కూడా కూల్ ఆఫ్ పీరియడ్ కొంచెం టైం ఉంది. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ 6 మంత్సా 1 ఇయర్ దిస్ పర్టికులర్ టైం, అది కూడా పెట్టి ఆ తర్వాత దిస్ యాక్ట్ కమ్స్ ఇన్ టు ది పిక్చర్. ఇంకొకటి, ఈ పర్టికులర్ పాయింట్లో ఉన్న ఒక అనుమానం ఏంటంటే, భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, వాట్ ఎవర్ మీరు తీసుకొస్తున్న కొత్త సంస్కరణల ద్వారా బ్యాంక్ లోన్కి వెళ్ళలేరు. బ్యాంక్ లోన్కి వెళ్తే కనుక ఒరిజినల్ డాక్యుమెంట్, సరే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయని క్లారిఫై చేశారు. ఇన్ఫాక్ట్ ఇవన్నీ జరిగిన తర్వాత నీకు బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజియర్. ఇవి జరిగిన వెరిఫికేషన్ అవసరం లేదంట? అవును, బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజియర్. నువ్వు క్లీన్ టైటిల్తో, క్లియర్ టైటిల్తో, గవర్నమెంట్ గ్యారంటీడ్ టైటిల్తో, ఇన్సూరెన్స్ కూడా నీకు వచ్చే టైటిల్తో నువ్వు పోయి ఏ బ్యాంక్ దగ్గరికి పోయి ఈ టైటిల్ ఇచ్చినా కూడా, ఐ మీన్ అంత క్లియర్ టైటిల్స్ బ్యాంక్లో నువ్వు ప్లడ్జ్ చేస్తూ ఉంటే బ్యాంకర్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. సో ఈ పర్టికులర్ విషయం ఇప్పుడు ఎలక్షన్ ఎజెండాగా మారిపోయింది. కొన్ని గంటల్లో ఎలక్షన్ పోలింగ్కి వెళ్ళబోతున్నాయి. ఈ తరుణంలో ఓటర్ల మీద ఈ అంశం ఎంత ప్రభావితం చూపుతుంది? ఈ సందర్భంగా ఓటర్లు ఎవరైతే ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఎవరైనా ఆలోచన చేస్తే వాళ్ళకి ఏం క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మోసపూరిత మనిషి. అందుకనే ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన మీద కేసు పెట్టింది. మేము పెట్టలే కేసు. ఆయన ఈ రకంగా అబద్ధాలు ప్రొపగేట్ చేస్తూ ఉన్నారని ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మోడీ అక్కడే ఉన్నాడు, అమిత్ షా అక్కడే ఉన్నాడు, వాళ్ళ ముందర మాట్లాడమని చెప్పండి. మనం చేసే ప్రతిదీ ఒక రెవల్యూషన్. దేశం మొత్తం మనల్ని ఫాలో అవుతుంది. రేపు పొద్దున మనం తీసుకొచ్చే చదువుల విప్లవం కూడా, మాక్ మై వర్డ్, దేశం మొత్తం ఆంధ్ర మోడల్ ఫాలో అవుతారు. మనం తీసుకొచ్చిన వైద్యంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశం మొత్తం ఫాలో అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎ రిఫార్మ్. ఇక్కడ మనసు పెట్టి జరుగుతూ ఉంది పాలన. సొల్యూషన్ ఇవ్వడం కోసం తాపత్రయపడుతూ అడుగులు వేస్తూ ఉన్నాం.